హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లోనే అట్లు చూడబోతున్నామండి. కానీ ఈ స్పెషల్ అట్లు బొబ్బట్లలాగే టేస్ట్ వస్తుంది. బొబ్బట్లు చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ రోజా క్రియేటివిటీస్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ క్లిక్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ క్లిక్ చేసి, అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ నేను పచ్చి శనగపప్పు తీసుకుంటున్నాను, ఒక హాఫ్ కప్. ఏదైతే మనం బొబ్బట్ల కోసం వాడుతూ ఉంటాం కదండి, అదే శనగపప్పు అండి. ఇక్కడ నేను తీసుకున్నాను బద్దపప్పు. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు వాటర్ వేసుకొని ఒక 1/2 to 1 hour వరకు నానబెట్టుకోవాలండి. బొబ్బట్ల కోసం మనం శనగపప్పుని నానబెట్టి ఉడకబెట్టుకుంటాం కదా, కానీ ఇక్కడ ఆ పని లేకుండా ఉత్తి నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 hour తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి, పప్పుని ఇలాగా చిదమగాలి, ఇలా చిదగాలి, అలాగైతే ఫుల్గా నానినట్టు అర్థం. ఇప్పుడు ఈ పప్పుని బాగా కడిగేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఇది బాగా కడిగేసుకున్నాను కదా, ఇప్పుడు నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. ఇది మరీ డ్రైగాని కాదు, ఆ మాత్రం వాటర్ ఉన్న పర్వాలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లో ఎలాగా వాటర్ వేసుకోబోతామండి. అయితే ఇప్పుడు నేను పప్పు వేసేసుకున్నాను కదా, 1/2 కప్ పప్పు తీసుకున్నాను కదా, దానికి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తురిమిన బెల్లం అండి. ఈ కప్ మెజర్మెంట్స్లో అయితే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది క్వాంటిటీస్. ఇంకా 1/2 teaspoon చోఫ్ తీసుకుంటున్నాను. ఇంకా యాలక పొడి 1/2 to 1 spoon వరకు తీసుకోవచ్చు. ఇంకా 1/2 కప్ వాటర్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి, 1/4 teaspoon వరకును. ఇప్పుడు ఇదంతా కలిపి మనం మిక్సీ జార్లోనే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. చూడండి, కొద్దిగా శనగపప్పు పచ్చిగా తీసుకోవడం వల్ల చిన్న చిన్నది బరకగా కనిపిస్తుంది, కానీ పర్వాలేదు, బ్యాటర్ ఈ మాత్రం కన్సిస్టెన్సీ బ్యాటర్ ఇలాగుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను దీన్ని 1 బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని దీనికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఇప్పటి వరకు వేసుకోలేదు కదా, సో మొత్తం చూసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది జాజికాయ అంటారు కదండి, అది ఇంగ్లీష్లో నట్మగ్ అంటారు కదా, ఇది నేను కొద్దిగా తురుముకొని వేసుకున్నాను. 1 చిటికెడు వేసుకున్నాను అనమాట మొత్తం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎట్ ఎ టైం ఎక్కువగా వాటర్ వేసేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది కదా. దీనికోసం నాకు ఇక్కడ 1/2 to 3/4 cup వరకు వాటర్ పడిందండి. సో ఈ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక సైడ్కి 10 minutes వరకు అలాగే ఉంచుకుందాం. 10 minutes తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. 10 minutes తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, ఫ్లో అలాగే ఉంది, కొంచెం చిక్కబడింది. సో నేను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఏదైతే బొబ్బట్లకి వాడతామో అవేనండి సేమ్ తీసుకున్నాను. కాకపోతే ఎక్కువగా శ్రమ పడకుండా, ఎక్కువగా టైం తీసుకోకుండా ఈజీగా పద్ధతిలోనే మనం ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చండి. సేమ్ అదే ఇంగ్రీడియంట్స్, టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒక్క ఫీల్ తప్పించి బొబ్బట్లకి అట్లకి 1 డిఫరెన్స్ అంతే. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ వేసుకున్నానండి ప్యాన్ మీద. నేను ఆయిల్ వేసుకోలేదు, డైరెక్ట్గా మనం తయారు చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో అదే స్ప్రెడ్ అవుట్ చేసుకొని 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యితోటి మళ్ళీ కాల్చుకుంటున్నాను. అట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడ్గా కాలింది కదండి, అప్పుడు మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. సో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ నేను ఇప్పుడు 2వ దోశ కూడా వేసుకుంటున్నానండి. ఇది దోశ అనుకోవచ్చు, అట్ట అనుకోవచ్చు, లేదంటే బొబ్బట్టే అనుకోవచ్చు. ఎందుకంటే బొబ్బట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ తోటి, ఇంకా సేమ్ అదే టేస్ట్ తోటి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్లోని ఇప్పుడు మనం ఈ దోశ చూస్తున్నాము. ఇక్కడ పచ్చి శనగపప్పు తీసుకున్నాం కదండి, ఉడకబెట్టలేదు కదా, అందుగురించి నేను షోఫ్ ఇంకా జాజికాయ పొడి వేసుకోవటాన్ని టేస్ట్ ఉంటుంది, ఇంకా డైజెషన్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు వస్తున్న ఈ వర్షాకాలంలోనే సాయంత్రం పూట స్నాక్స్ కారం కారంగా లేదంటే వేడి వేడిగా ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. సో ఈ విధంగా చేసుకొని వేడి వేడిగా పిల్లలకు పెడితే అన్ని రకాలుగానా హెల్తీ కూడా. ఇంకా మనం ఇందులో ఎటువంటి మైదా కూడా యూజ్ చేయలేదండి, గోధుమ పిండితోటే చేసుకుంటున్నాం కనుక చాలా హెల్తీ కూడానా.
మనకి ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే ఈ ప్రాసెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ని. పప్పు నానబెట్టేసుకుని రెడీగా ఉంచుకుంటే వితిన్ 5 to 10 minutes మనకి ఈ హెల్తీ అండ్ టేస్టీ దోశ రెడీ అయిపోతుంది. అయితే ఇంక లేట్ ఎందుకండి, ఇప్పుడే తయారు చేసుకొని టేస్ట్ చూడండి. ఇంకా మీ ఫీలింగ్స్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.